हैदराबाद रामनगर सीजी चारटबल आस्पत्रि प्रारंभिंचारु श्री 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 त्रिदंडी चिन्नजीयर स्वामी अक्कड केवलं 1 रूपये मात्रमे डाक्टर कन्सल्टेशन फीजु गा उंटुंदि पेद धनिक कुल मत भेदालु लेकुंडा वैद्यं अंदिस्तोंदि प्रजलकु आरोग्यं आहारं चाला अवसरमनि अन्नारु श्री 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 त्रिदंडी चिन्नजीयर स्वामी आरोग्यानि पेंपोंदिंचेंदुकु अति तक्कुव धरलो वैद्यानि अंदिंचडं अभिनंदनीयमन्नारु मै होम ग्रूप अधिनेता डॉक्टर जूपल्ली रामेश्वरराव प्रतिष्ठात्मक चैंपियंस ऑफ चेंज तेलंगाना अवार्ड वरिंचिंदी हैदराबाद ताज रेकल्लो जरिगिन अवार्डुल प्रदानोत्सवंलो माजी सीजीआई केजी बालकृष्णन डॉक्टर जूपल्ली रामेश्वरराव को चैंपियंस ऑफ चेंज तेलंगाना अवार्डु अंदजेशारु महात्मुडि आशयालनु पेंपोंदिस्तू पलु रंगाल्लो समाज सेवा सामाजिक विलुवल अभिवृद्धिकी कृषि चेसिन वारिकी ई अवार्डुनु अंदिस्तोंदी ईएफआईई संस्थ एपी सीएम जगन रियल लाइफ हीरो अन्नारु नटुडु पोसानी कृष्ण मुरली जगन मीद निंदल वेसिन वारु 100 अडुगुल भूमि लोतुलोकि पातुकुपोयारनि शापनार्थालु पेट्टारु आयन అటు సినిమా టికెట్ల ధరల పెంపుపైన ఏపీ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు పోసాని కృష్ణమురళి తమ కుటుంబం కరోనాతో బాధపడుతున్న సమయంలో మెరుగైన చికిత్స అందేలా సీఎం సాయం చేశారని కృతజ్ఞతలు తెలిపారు అగ్రిగోల్డ్ అక్షయ గోల్డ్ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది ఆ రెండు కేసుల వివాదాలన్నింటినీ ఏలూరులోని జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ హైకోర్టు వేలం ద్వారా వచ్చిన 50 కోట్ల రూపాయలను కూడా ఏలూరు కోర్టుకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది ధర్మాసనం 7 ఏళ్లుగా తెలంగాణ హైకోర్టులో అగ్రిగోల్డ్ అక్షయ గోల్డ్ వివాదాలు కొనసాగుతున్నాయి అనధికార లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ పైన కీలక తీర్పు వెలువరించింది తెలంగాణ హైకోర్టు అనుమతి లేని లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ 2020లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో 5000కు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి అనధికార లేఅవుట్లలో ఫ్లాట్లను షరతులతో రిజిస్ట్రేషన్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది నుమాయిష 2022 మళ్ళీ ప్రారంభమైంది కరోనా మహమ్మారి విజృంభణతో గతంలో వాయిదా పడగా ప్రస్తుతం వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ ప్రారంభించారు నిర్వాహకులు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ సందర్శించవచ్చని తెలిపారు గతంలో జనవరి 1న నుమాయిష ప్రారంభమవగా కరోనాతో 2న నిలిచిపోయింది తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ వినిపించింది టీటీడీ శని ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది ఇప్పటికే శుక్రవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేయగా ఇప్పుడు మరో 2 రోజుల పాటు ఆ ఆంక్షలు పొడిగించారు వీఐపీలకు కేటాయించే సమయాన్ని ఇకపై సామాన్య భక్తులకు కేటాయించనుంది టీటీడీ ఈ నిర్ణయంతో సర్వదర్శన భక్తులకు రోజుకు అదనంగా 2 గంటల పాటు దర్శన సమయం పెరగనుంది అటు తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు 22 నెలల తర్వాత తొలిసారిగా శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 50 వేలకు పైగా పెరిగింది 2020 మార్చి 20 తర్వాత ఇంత పెద్ద స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం ఇదే మొదటిసారి ప్రతిరోజు 25 వేల మంది భక్తులు ప్రత్యేక దర్శనంలో మరో 30 వేల మంది ఉచిత దర్శనంలో శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ టోకెన్లు జారీ చేస్తోంది కుకట్పల్లిలో హైటెక్ పేకాట రాకెట్ గుట్టినట్టయింది పక్కా సమాచారంతో లోధా అపార్ట్మెంట్స్ లో మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు దాడులు నిర్వహించారు పేకాట నిర్వహిస్తున్న నిత్యపు మురళిని పట్టుకున్నారు నిత్యపు మురళితో పాటు మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు 13 మందిని అరెస్ట్ చేశారు మొత్తం 2,52,140 రూపాయలతో పాటు 13 మొబైల్ ఫోన్స్ 10 సెట్ల కార్స్ ను సీజ్ చేశారు పోలీసులు